హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైల్య రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. మామిడికాయని తురిమే పని లేకుండా చాలా చాలా సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోరని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా అన్నం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న అన్నాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. పులిహోర తయారు చేయడానికి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయకి పై తొక్క తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. ఇందులోనే మనం తయారు చేసే మామిడికాయ అన్నానికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని మనం చల్లారబెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇలా రైస్లో వేసుకుని చేత్తో మనం ఈ మామిడికాయ పేస్ట్ అంతా రైస్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 1 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. 1 కప్ పల్లీలు కూడా వేసుకుని, పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో 4 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. మనం మామిడికాయ పేస్ట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులో చిటికెడు ఇంగువా వేసుకోండి. ఇంగువా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును మనం మామిడికాయ పేస్ట్ కలుపుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఈ పోపు అంతా రైస్లో కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. చూసారుగా, చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర తురిమే పని లేకుండా ఇలా ఈజీగా తయారు చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.